Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ మాటలు తమ్ముళ్లకు ఎలా అర్థమయ్యాయా? సంచలనం రేపుతున్న పోలీసుల కాల్ రికార్డులు. తెలుగుదేశం పార్టీకి కొత్త సమస్య వచ్చి పడింది. పార్టీకి నేతల ఓవర్ యాక్షన్ తలనొప్పిగా పరిణమించింది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు, తీరుపై టీడీపీ అధిష్టానం ఏ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చినా పోలీసులు భగ్నం చేసేవారు. టీడీపీ నేతల్ని అరెస్టు చేసి లేదంటే గృహ నిర్బంధం చేసి అసలు కార్యక్రమమే జరగనీయలేదని ప్రభుత్వానికి నివేదించి మార్కులు, ఖాకీలు కొట్టేసేవారు. ఇదే టీడీపీ నేతలకు ఓ వరంగా మారింది. అధినేత ఎంత పగడబందీగా కార్యక్రమం నిర్వహించాలని సూచనలు చేసినా కొందరు నేతలు తమకున్న వ్యాపారాలు చక్కబెట్టుకోవడానికి పోలీసుల్ని బ్రతిమాలుకుని డబ్బులిచ్చి హౌస్ అరెస్ట్ అవ్వడం అలవాటు చేసుకున్నారు. ఉదయాన్నే ఓ పోలీసుని పిలిపించుకుని తమకెదురుగా కూర్చోబెట్టుకుని తమను గృహ నిర్బంధం చేశారని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఫోటోలు పంపించి తమ మాట వినే మీడియాలో స్క్రోలింగ్ వేయించడంతో నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టేసి పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించకుండా తమ సొంత పనులు చక్కబెట్టుకునేవారు. ఈ డ్రామాలు 175 నియోజకవర్గాల్లోనూ కింది స్థాయి వరకు అలవాటైపోయాయి. దీంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇన్ఛార్జీల సమావేశంలోనే హౌస్ అరెస్టులన్నీ నాటకాలేనని, ఇకపై ఎవరైనా గృహ నిర్బంధం చేశారని సాగుతో ప్రోగ్రాంలో డుమ్మా కొడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్న అవకాశం పోవడంతో టీడీపీ నేతలు కొత్తదారి వెతుక్కున్నారు. మొదట్లో కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు కొందరిని అరెస్టు పేరుతో అక్కడి నుంచి తరలించి మళ్లీ సాయంత్రం వదిలేసేవారు. ఇదేదో బాగుందని కార్యక్రమానికి పిలుపునివ్వడం, ముందుగానే పోలీసులతో ప్యాకేజీ మాట్లాడుకుని అరెస్టు చేసి తమను స్టేషన్లు మార్చి తిప్పుతున్నారని, తమకు ప్రాణహాని ఉందని, మళ్లీ తమ అనుకూల మీడియాలో స్క్రోలింగ్లు, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం అనే కొత్త ప్లాన్ అమలు మొదలుపెట్టారు. తమ నేత అరెస్ట్ కనిపించడం లేదని పోలీసులపై ఆరోపణలు చేస్తూ టీడీపీ అధిష్టానం ప్రకటనలు విడుదల చేస్తోంది. లీగల్ టీములు పరుగులు పెడుతున్నాయి. ఇటు అధికారంలో ఉన్న వైసీపీ పెద్దల ఒత్తిడి, అటు ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలపై నలిగిపోతున్న పోలీసులు టీడీపీ కేంద్ర కార్యాలయం పెద్దలకు అసలు గుట్టు చేరవేశారు. తమను అరెస్టు చేసి లోపల వేయాలని, మీ యువనేతలు డబ్బులు ఇస్తున్నారని కాల్ రికార్డింగ్లు కూడా వినిపించారట. ఇలా అరెస్టు డ్రామాలలో యువనేతలు ఎక్కువ మంది కీలక పాత్ర పోషిస్తున్నారని కూడా లిస్ట్ ఇచ్చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన యువనేత సిఐడి కేసు నమోదు చేయకుండానే తనకు నోటీసులు ఇవ్వాలని నానా యాగి చేశాడు. తీరా ఆ కేసు ఎఫ్ఐఆర్లో ఆ కుర్రాడి పేరు లేదు. టీడీపీ అనుబంధ సంఘాలకి అధ్యక్షులుగా పనిచేస్తున్న రాయలసీమకు చెందిన యువకులైతే పోలీసులు విడిచిపెట్టేస్తామంటే, అన్న ప్లీజ్ కొద్దిసేపు ఉంచవా, మా పెద్ద ఆయన నా కోసం ట్వీట్ వేస్తారంటూ బతిమాలుకుంటున్న ఆడియో రికార్డులు పోలీసులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. మరో అనుబంధ సంఘ అధ్యక్షుడైతే తనను స్టేషన్లు మార్చి రాష్ట్రమంతా తిప్పుతున్నారని, తనను ఎన్కౌంటర్ చేసేస్తారని తన ఫోన్ నుంచే మీడియాకి, పార్టీ పెద్దలకు మెసేజ్లు పెట్టిన విచిత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎన్నిసార్లు అరెస్ట్ అయితే అంత సానుభూతి వస్తుందని, ఎమ్మెల్యే టికెట్ కూడా ఈ అరెస్టులే ఇప్పిస్తాయని బలంగా నమ్ముతున్న అనుబంధ సంఘాల అధ్యక్షులు, యువనేతలు తమ అరెస్టుల కోసం పోలీసులకు భారీగా ముట్ట చెబుతున్నారని బయటపడింది. ఒకరిని అక్రమ అరెస్టు చేశారని, విడిపించుకు వచ్చేందుకు వెళ్లిన లీగల్ సెల్ వారికి పోలీసులు ఈ డ్రామా మొత్తం చెప్పేశారు. ఎందుకే అరెస్టు డ్రామాలంటూ వారు ఈ యువనేతల్ని నిలదీశారు. యువనేత లోకేష్ ఓ సమావేశంలో ప్రభుత్వంపై రాజులేని పోరాటం చేసే వారిని గుర్తిస్తామని, ప్రజల తరఫున ఉద్యమించి ఎన్ని ఎక్కువసార్లు అరెస్ట్ అయితే అంత ప్రయారిటీ ఇస్తామని చెప్పారట. టీడీపీ యువనేతలకు ఎక్కువసార్లు అరెస్ట్ అయితే ప్రయారిటీ అనేదానికి కనెక్ట్ అయి ఇలా పోలీసుల్ని బతిమాలుకుని డబ్బులిచ్చి మరీ అరెస్ట్ అవుతున్నారట. హౌస్ అరెస్టుల డ్రామాలకు స్ట్రాంగ్ వార్నింగ్తో చెక్ పెట్టిన అధినేత చంద్రబాబు ఉత్తుత్తి అరెస్ట్ నాటకాలకు అడ్డుకట్ట వేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు.